మిత్రులందరికీ నమస్కారం 2023-24 సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బడ్జెట్లో పొందుపర్చినటువంటి అనేక అంశాలకు ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వ్యాపార రంగానికి కావచ్చు చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించే అంశాలు కావచ్చు పేదలకు సంబంధించి నివాస యోగ్యమైనటువంటి గృహ నిర్మాణం సంబంధిత హౌసింగ్ ప్రోగ్రామ్ కావచ్చు మత్స్య సంపదని ప్రోత్సహించే దానికి సంబంధించి పిఎంఎంఎస్వై ద్వారా కావచ్చు అనేక అంశాల మీద అనేక రంగాలను ప్రోత్సహించడానికి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు గౌరవ ముఖ్యమంత్రి శివయ్య జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పాదంలోకి తీసుకుని వెళ్ళాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి నవరత్నాల్లో పొందుపర్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రతి జిల్లాలో కూడాను ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి దేశంలోనే ఎంతో విస్తారమైనటువంటి తీర ప్రాంతం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అనువైనటువంటి ప్రతి ప్రాంతంలో కూడాను మేజర్ ఫిషింగ్ హార్బర్స్ మేజర్ ఫిష్ మేజర్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి పోర్ట్స్ అన్నిటిని కూడాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రత్యేకించి విభజన జరిగిన తర్వాత అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఏ రంగానికి ఏ మేరకు ఎంతవరకు బడ్జెట్ అలొకేషన్స్ జరుగుతాయి ఏ మేరకు నిధులను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది ఒకవైపు ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా స్పెషల్ స్టేటస్ కావచ్చు పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులను ఇచ్చే విషయంలో కానివ్వండి అనేక విధాలుగా ఆనాడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ హామీలకు సంబంధించి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రితో కానివ్వండి సంబంధిత శాఖ మంత్రులతో కానివ్వండి సంప్రదింపు జరిగిన పరిస్థితులు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మా ప్రధానమైన ఎజెండా స్పెషల్ స్టేటస్ సాధించుకునేదానికి చివరి వరకు పోరాటం చేస్తాము కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మా ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాను అమలు జరుపుకునేదానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయడం జరుగుద్ది ఇకపోతే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఆనాడు కేవలం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థపూరితమైన ఆలోచన విధానాలకి ఆ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టడం జరిగింది కానీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడాను సాగు నీరు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నిధులు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంపూర్ణ సహకారం కానివ్వండి పొందే విషయంలో కొంత నిర్లక్ష్యాన్ని గురికాబడుతున్న పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి స్పెషల్ స్టేటస్ సంబంధించి విభజన హామీకి సంబంధించినటువంటి హామీలు
పోలవరం నిధులకు సంబంధించినటువంటి సమీకరణ చేసుకునే అంశాల్లో కొంత మమ్మల్ని నిరాశ నిస్పృహ గుర్చేసినప్పుడు కూడాను ఈనాడు మా ముఖ్యమంత్రి గారు నింద ప్రస్తావన చేసినట్లుగానే ఫిషరీస్ సెక్టార్ మెరైన్ సెక్టార్ ని ఆక్వా సెక్టార్ ని అభివృద్ధి చేయడానికి ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపడుతున్నారు జాతీయ స్థాయిలోనే అత్యధికమైనటువంటి ఆక్వా ఉత్పత్తులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఎదురై ఈ మధ్యకాలంలో ఎదురైనటువంటి ఒడిదుడుకులన్నీ కూడా అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం పొందుపర్చిన బడ్జెట్ లో ఈ ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి కొంత దిగుమతి సుంకాలకు సంబంధించి రాయితీని ఇవ్వడం అనేటువంటిది కొంత ఊరట కల్పించినప్పుడు కూడా ఆ రంగాన్ని ప్రోత్సహించడానికి ధరల స్థిరీకరణ విషయంలో కానివ్వండి ఇతర దేశాలకు ఎగుమతులను ఫ్రీ ట్రేడ్ లో చేసుకునే అంశాల్లో కానివ్వండి ఇంకా కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపవలసిన అవసరం కొన్ని ఇన్సెన్స్ ని అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే హౌసింగ్ ప్రోగ్రామ్ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు దాదాపుగా 36 లక్షల ఎకరాలలో 36 లక్షల మందికి నిరుపేదలకు జగనన్న కాలనీల ద్వారా ఇళ్ళు నిర్మించడం కాదు కొత్త ఊర్లను కొత్త గ్రామాలనే నిర్మిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కొత్త గ్రామాలు గ్రామాలే నిర్మిస్తున్న పరిస్థితులు జగనన్న కాలనీల పేరుతోటి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ లో ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అలోకేషన్స్ లో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ కొంత ప్రత్యేకమైన రాయితీలు కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏదో అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేపట్టాలని కాదు పూర్తిగా గ్రామాల గ్రామాలే వేల గ్రామాల నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది వీటితో పాటుగానే అనేక రంగాలకు సంబంధించినటువంటి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఒక పారిశ్రామికమైనటువంటి సమ్మిట్ జరిగి ఒక అంకురార్పణ చేసిన పరిస్థితులు దానికి రే మార్చిలో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలోనే పెట్టుబడులు సమీకరించడానికి ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను